49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గల్లీలో పల్లీలు అమ్ముకునే వ్యక్తి రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయ్యాడు. పల్లీలు అమ్ముకుంటూ పాడిన అతని పాట దేశ విదేశాలకు చేరి అతన్ని వరల్డ్ ఫేమస్ చేసింది. ఇంతకు నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఈ పాటకి అర్థమైనట్టుంది. అవును, అతనే కచ్చే బాదం సింగర్ భుగన్ భద్యాకర్. అతను అంత ఫేమస్ అయినా కూడా ఇంకా అదే గుడిసెలో ఉంటూ అవే పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పుట్టడి కష్టాల్లో మునిగి తేలుతున్నాడు. అసలేం జరిగింది? స్టార్ సింగర్ అయిన భుగన్ మళ్ళీ ఎందుకు ఈ స్థాయికి చేరుకున్నాడు? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా మందికి ఫేమ్ ని తెచ్చిపెట్టింది. అయితే ఇలా వచ్చిన ఫేమ్ ను నిలబెట్టుకోవడంలో మాత్రం కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. రాత్రికి రాత్రే వచ్చిన క్రేజ్ ను తట్టుకొని నిలబడలేకపోతున్నారు. అందులో ఒకరు భుగన్ భద్యాకర్. అతను పాడిన కచ్చా బాదం పాటను వినే ఉంటారు. అప్పట్లో ఈ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసింది. జస్ట్ యూట్యూబ్ నే కాదు, ప్రపంచంలోని నలుమూలలా ఉన్న సెలబ్రిటీస్ ని కూడా స్టెప్పు లేసేలా చేసింది. ఈ పాటతో వెస్ట్ బెంగాల్ కు చెందిన భుగన్ భద్యాకర్ ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. ఒక్క పాటతోనే ఎంతో పాపులారిటీ సంపాదించాడు ఈ శనగల వ్యాపారి. ఆ ఫేమ్ తో కొన్నాళ్ల పాటు పాటలు పాడుతూ ప్రదర్శనలతో తెగ బిజీ అయిపోయాడు. వీటి ద్వారా వచ్చిన డబ్బులను వచ్చినట్లే ఖర్చు పెట్టేశాడు. ఆపై పర్ఫార్మెన్స్ ద్వారా వచ్చిన డబ్బులతో కారు కొన్న భుగన్ కు ఎక్కువ కాలం ఆ సంతోషం నిలవలేదు. అనుకోకుండా ఒక రోజు యాక్సిడెంట్ తో ఆసుపత్రి పాలయ్యాడు. తన వాళ్లే అనుకుని అప్పులిచ్చిన వారు చేతులెత్తేశారు. ఊరి జనాలే అనుకుని అడిగిన వాళ్లకు అప్పులిస్తూ పోయాడు. మరోవైపు డబ్బు తరిగిపోతూ ఉండడంతో అప్పటిదాకా మావాడు అని చెప్పుకుని తిరిగిన చుట్టాలు కూడా మెల్లిగా దూరమయ్యారు. చివరికి జనాల వేధింపులను తట్టుకోలేక సొంతూరిని విడిచి ఇంటికి దూరంగా అద్దె ఇంట్లోకి చేరి మళ్లీ వేరుశనగ బిజినెస్ లోకే దిగాడు. భుగన్ పరిస్థితి చూసి ఓ మీడియా ఛానల్ అతన్ని మళ్లీ ఇంటర్వ్యూకి పిలిచింది. తనకు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో తెలిపాడు. చదువు లోకజ్ఞానం లేకపోవడంతో తాను మోసపోయానని అందులో వివరించాడు. అగ్రిమెంట్ పేరుతో ఒక కంపెనీ తనను చాలా మోసం చేసిందని వాపోయాడు. యూట్యూబ్ లో తాజాగా ఏ సాంగ్ అప్లోడ్ చేసినా తనకు కాపీరైట్ ఇష్యూ వస్తోందని అన్నాడు భుగన్. బాదాం అనే పదం ఉంటే చాలు, తీసేయాల్సిందేనంటూ యూట్యూబ్ నోటీసులు పంపిస్తోందట. ఓ ఒప్పందం మీద ఏమీ చూసుకోకుండా తెలుసుకోకుండా సంతకం చేయడమే దీనికి కారణమని చెప్పుకొచ్చాడు భుగన్. ఇక ఆయన స్వస్థలం బీర్భూం జిల్లాలోని కురల్జురి గ్రామం. వెనుక ముందు ఆస్తులు లేవు. తనకి తోచిన పాటలు పాడుతూ పల్లీలు అమ్మేవాడు. ఇక భుగన్ సెలబ్రిటీగా మారాక పలు సందర్భాల్లో ఆయన దగ్గర నుంచి గ్రామస్తులు డబ్బులు కాజేశారు. యువకుల వేధింపును భరించలేక 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలో భార్యా పిల్లలతో కలిసి అద్దె ఇంట్లోకి మారాడు భుగన్. ఆ ఇంటికి నెలకు 2,700 రూపాయలు అద్దె చెల్లిస్తున్నాడు. మళ్లీ వీధికెక్కి గల్లీ గల్లీ తిరుగుతూ పల్లీలు అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. మరి భుగన్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.